తెలంగాణ రాష్ట్రంలోనే ఐకేపీ వీఓఏ ఉద్యోగాలకు సంబంధించి సార్ గత 18 సంవత్సరాలుగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు సార్ మన గ్రామ మహిళా సంఘాలను బలోపేతం చేయడం కోసము సమన్వయం చేయడం కోసం కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి కనీస వేతనం 3900 మాత్రమే కాబట్టి పెరుగుతున్నటువంటి నిత్యవసర వస్తువులు జీవన ప్రమాణాలకు అనుగుణంగా వారు అడుగుతున్నది వీఓఏలు మరి 26000 రూపాయలు నెలవారీ జీతంగా ఇవ్వాలని అదే విధంగా సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతా ఉన్నారు మరి గ్రామాలలో మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ ఆర్థికంగా సామాజికంగా మహిళలు ముందుకు రావడం కోసం మరి వీఓఏలు మరి ఎంతో కృషి చేస్తున్న సందర్భంగా వారికి ఖచ్చితంగా ప్రభుత్వము ఉద్యోగ భద్రత అదే విధంగా మరి జీవిత బీమా మరి కనీస వేతనాలు పెంచాలని కోరుకుంటా ఉన్నాం సార్ అదే విధంగా గ్రామ పంచాయతీ ఉద్యోగులు కూడా ఇది కూడా మా దయన్న రాష్ట్ర మంత్రి వారియులదే అవార్డులు అనేకం వస్తున్నాయి గ్రామాలలో పనిచేస్తున్నారని కానీ వాళ్ళ కష్టాలు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది సార్ దాదాపుగా నెల రోజుల నుంచి వాళ్ళు ధర్నాలు దీక్షలు చేస్తున్నారు వారి సమస్యను చర్చించి వాళ్ళకి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం సార్ వచ్చిన వర్షానికి ఉన్నారు చాలా ఇళ్ళు చాలా కుటుంబాలు అన్ని కొట్టుకుపోయాయి చాలా ఇళ్లలో వారికి నిమిత్తం మేమందరం ఎంతో కొంత తీసుకొని మేము కొన్ని రికార్డ్స్ పట్టడం జరుగుతుంది దాంతో భాగంగా తన చూసి మా దగ్గరికి వచ్చి తను కూడా ఎంతో కొంత సాయం 5000 రూపాయలు సాయం వారి పెద్దమంతా సాయం చేశారు ఇలాంటి వాళ్ళు కొంచెం ముందుకొచ్చి ఇలాంటి పేదవాళ్ళని ఆదుకుంటే మరింతగా చాలామంది పేదవాళ్ళు అనేది చాలా ఇళ్లలో మేము బాగుపడతాను అందరూ అనుకుంటున్నాం ఈ అమ్మగారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపాలి మా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున పేరు పేరున వీరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి వారికి మంచి దేవుడు మంచి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ